అత్యంత ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీ సేవలు నెల్లూరు నారాయణ హాస్పిటల్లో సామాన్యులకు సైతం అందుబాటులో వచ్చాయని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. శివయ్య, షేక్ షాహుల్ అనే ఇద్దరు బాధితులకు ప్లాస్టిక్ సర్జన్ను, డాక్టర్ శ్రీలక్ష్మి ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లను విజయవంతంగా చేశారని తెలిపారు. ఈ ఆపరేషన్లు మొత్తం ఆరోగ్యశ్రీ కింద చేయడం జరిగిందన్నారు. డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, గతంలో ప్లాస్టిక్ సర్జరీ అంటే చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదన్నారు. కానీ నేడు నారాయణ హాస్పిటల్లో అత్యంత అధునాతన పరికరాలు, నిష్ణాతులైన వైద్య బృందంతో పాటు యాజమాన్యం సహకారంతో పేదవారు సైతం ప్లాస్టిక్ సర్జరీ సేవలు పొందుతున్నారని చెప్పారు. నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ, క్లిష్టమైన శస్త్రచికిత్సలకు ఎక్కువ సమయం పడుతుందని, అలాంటిది శ్రీలక్ష్మి 5 నుంచి 6 గంటలు మాత్రమే శ్రమించి శస్త్రచికిత్సలు విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో శుక్రవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. సాధారణంగా ప్లాస్టిక్ సర్జరీ విభాగం అనగానే అత్యంత ఖరీదైన చికిత్సలతో కూడిన విభాగం అని ప్రజలందరికీ ఒక బలమైన అభిప్రాయం ఉంది. కానీ నేడు నారాయణ హాస్పిటల్ వారు ఈ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన అన్ని సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించడంతో పాటు ఈ సేవలు చికిత్సలు ద్వారా లబ్ధి పొంది మనకి ఇక్కడ వచ్చిన పేషెంట్సే దానికి నిదర్శనం. దీనికి ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన వైద్య విభాగం మన దగ్గర డాక్టర్ శ్రీలక్ష్మి ఎంఎస్ ఎంసీహెచ్ గారి ఆధ్వర్యంలో అన్ని ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన అన్ని చికిత్సలు ఆరోగ్యశ్రీలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. సో డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఎంఎస్ జనరల్ సర్జరీ ఎస్వి మెడికల్ కాలేజ్లో, తర్వాత ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఫేమస్ సఫ్దర్జంగ్ హాస్పిటల్ న్యూఢిల్లీలో చేసి అక్కడ అనుభవం అపారమైన అనుభవం పొంది దానికి సంబంధించిన సేవలందరినీ మన సేవలన్నింటినీ మన దగ్గర అందుబాటులో తెచ్చారు. సో దీనికి చెప్పడానికి గర్విస్తున్నాం. నారాయణ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీలో యాక్సిడెంట్ కేసెస్, బర్న్స్, బర్న్స్ కరెంట్ షాక్ వల్ల వచ్చిన, కరెంట్ షాక్ వల్ల తగిలిన కాయలు కానీ, చిన్నపిల్లల కంజనెటల్ అనామలీస్, చేతులు ఎత్తుకోవడం, గ్రహణ స్థూల, గ్రహణ మర్రి వాటికి, రీకన్స్ట్రక్టివ్ మైక్రోవాస్కులర్ సర్జరీస్, కాస్మెటిక్ సర్జరీస్, లైకోసెక్షన్, ఈ అన్ని సర్జరీస్, డయాబెటిక్ ఫుడ్లు, ఇవన్నీ కూడా నారాయణ హాస్పిటల్లో అందుబాటు అన్ని సేవలు మేము చేస్తున్నాము. జనరల్ గా యాక్సిడెంట్ కేసెస్ ఇలాంటివన్నీ బయటకు వెళ్ళి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి అని అంటే మన నెల్లూరులో అయితే లేదు, బయట సిటీస్ లో చెన్నై గానీ, హైదరాబాద్ గానీ అట్లాంటి వాటికి వెళ్తున్నారు. అంత లక్షలతో కూడుకున్న పని వాళ్ళు పెట్టుకోవడం అనేది కష్టం. ఆపరేషన్స్ అన్ని మన నారాయణ హాస్పిటల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద మనం సేవలు అందిస్తా ఉన్నాం ఇక్కడ పేషెంట్స్ కి. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో మెయిన్ ఇక్కడ టీమ్ బృందం, ఎనస్థీషియా మేడం అయితే కానీ, అధునాతన పరికరాల వల్ల సపోర్ట్ చేసినటువంటి సూపరింటెండెంట్ సార్ అని కానీ, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లనే నేను నేర్చుకున్న దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను. పేషెంట్ శివయ్య అనే పేషెంట్ డైలీ లేబర్, అతను చెట్లు కట్ చేసేమిటే రంపంతో కట్ చేసుకుంటా ఉంటే ఇంజురీ అనేది కోట దగ్గర ఎక్కడో అయ్యింది. అక్కడ అయితే 2 కాళ్ళు కట్ అయిపోయినాయి ఆ రంపంతో, కండరాలు నరాలు మొత్తం కట్ అయిపోయినాయి. కుడిక అక్కడ బయటకు వెళ్తే ఆ రక్తస్రావం మొత్తం అయిపోయి వాళ్ళు కాలు తీసేయాలి అన్న పరిస్థితి ఉంది. వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా, అది సెలవు దినము, వాళ్ళు ఇమీడియట్ గా మన నారాయణ ఎమర్జెన్సీకి వచ్చారు. ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత మనం అటెండ్ అయ్యి ఆయనకి అప్పటికప్పటికి బ్లడ్లు పెట్టి సర్జరీ 6 గంటల సేపు చేసి, 6 నుంచి 7 గంటల సేపు సర్జరీ చేసి రక్తనాళాలు నరాలు కండరాలు అన్ని రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సర్జరీ వారం తర్వాత ఎడమ కాలుకి చేశాము. 2 ఆపరేషన్లు అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత పేషెంట్ 3 నెలల తర్వాత నడిచేస్తే, అంటే ఈ 2 ఆపరేషన్లు అందరూ ఆరోగ్యశ్రీయే జరిగాయి, పేషెంట్ ఇప్పుడు నడగలుగుతున్నాడు. పేషెంట్ కాలు తీయాల్సినటువంటి పరిస్థితిని మనం మళ్ళీ వీళ్ళ సపోర్ట్ తో, నేను ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ సపోర్ట్, వాళ్ళు అధునాతన పరికరాలు అన్ని తెప్పించారు ఏమేమి చేయగలం అనేది. ఇంకో పేషెంట్ ఆయన కూడా డైలీ లేబర్, వర్క్ చేసుకున్నప్పుడు రేకు పైనుంచి పడి పూర్తిగా కట్ అయిపోయింది. మన చేతికి సంబంధించిన 2 రక్తనాళాలు నరాలు అన్ని కట్ అయిపోయినాయి. కట్ అయిన తర్వాత ఆయన కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చాడు. ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా అన్ని చేసి ఎమర్జెన్సీగానే ఓటీ పోస్ట్ చేసి మత్తు డాక్టర్ మేడమే అన్ని ఇట్లా, అంటే అవన్నీ మేజర్ సర్జరీస్, మా జనరల్ గా అయితే మన నెల్లూరులో అవైలబిలిటీ లేదు అని అయితే పేషెంట్ ని చెన్నైకి, హైదరాబాద్ ఇట్లానే పంపించేస్తారు. వాళ్ళు అంత లక్షల్లో పెట్టుకోలేరు. పేషెంట్ ని ఇమీడియట్ గా మనము ఆరోగ్యశ్రీలు అప్లై చేసి ఎమర్జెన్సీగా చేసి అన్ని ఆపరేషన్స్, ఈరోజు 2 మంత్స్ తర్వాత పేషెంట్ అతని హ్యాండ్ ని నార్మల్ గా అతను లీడ్ చేయగలరు. అలాంటి సర్జరీస్ అన్ని ఎమర్జెన్సీగా ఇంత తొందరగా చేస్తే అంత సుందరగా అవి రికవరీ అయ్యాయి. ఈ ఫెసిలిటీస్ అన్ని నారాయణలో ఉన్నాయి కాబట్టి
ప్రజలందరూ యూజ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. అది కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము విత్ సపోర్ట్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సార్ అర్కేసర్ సార్ గివింగ్ ఎ గుడ్ సపోర్ట్ విత్ అనస్థీషియా మేడం ప్రభావతి మేడం డ్యూరింగ్ ఇంట్రాఆపరేటివ్ పీరియడ్. ఒక సంవత్సరం నుంచి ప్లాస్టిక్ సర్జరీలో సర్జరీస్ చేస్తాను, చాలా బాగా చేస్తుంది. తను కొత్తగా చాలా సీనియర్స్ కంటే ఎక్కువ రిజల్ట్స్ బాగా ఉన్నాయి కాబట్టి నెల్లూరు ప్రజలంతా వీటిని ఉపయోగించుకుంటే నెల్లూరు వాళ్ళకి చాలా ఉపయోగము. ఎక్కువసేపు చేసిన ఆపరేషన్లకు కూడా మొత్తం ఇవ్వడానికి అన్ని రకాల సదుపాయాలు నారాయణ హాస్పిటల్లో ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ చెన్నైలో చేసే ఆపరేషన్లకి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ మొత్తం విభాగం పనిచేస్తుంది. కాబట్టి మీరు ఏ అవసరమైనా కానీ నారాయణ హాస్పిటల్ 24 గంటలు అనస్థీషియా ఇచ్చినా గానీ ఏమి ప్రాబ్లం ఉండదు. అట్లానే మొత్తం మందులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మొత్తం మందులు, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రికవరీ కూడా ఇమ్మీడియట్ గా జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు మనం అన్ని మత్తు గుండె ద్వారా ఈ ఇనాలేషన్ అనస్థీషియా అంటాము, ఊపిరితిత్తుల ద్వారా, అది కూడా అవసరం లేకుండా ఇప్పుడు ఓన్లీ ఇంట్రావెనస్ అంటే ఓన్లీ ఇంజెక్షన్స్ మాత్రమే ఇచ్చే ద్వారా కూడా ఎన్ని గంటలైనా సర్జరీ చేయొచ్చు. వాటి వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు, రికవరీ కూడా ఇమ్మీడియట్ గా ఉంటుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.